नमस्ते वेलकम टू वॉट एवर की नीन सोनिया తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో పోరు తీవ్రంగా సాగుతోంది. సీనియర్ నాయకులు పోటీ చేసిన చోట్ల ఉత్కంఠ భరితంగా పోరు సాగుతోంది. బీఆర్ఎస్ అధ్యక్షులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్ రెండేసి చోట్ల పోటీకి దిగుతున్నారు. దీంతో ఈ స్థానాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. కానీ ఆయా నియోజకవర్గాల్లో కూడా స్థానిక సమస్యలు బలమైన ప్రభావం చూపుతున్నాయి. తమ తమ సమస్యలు తీర్చే వారికే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారు. ఇటువంటి విశేషాల సమాహారం ఓటెవర్కి కార్యక్రమానికి స్వాగతం. महबूब नगर असेंबली नियोजकवर्गंलो पोटी रसवत्रंगा सागुतोंदी. गेलिपे देयंगा अभ्यर्थुलु तम प्रचारानी उद्धृतं चेशारु. चेसिना अभिवृद्धि तेलंगाणा तेच्चिन पार्टीगा बीआरएस के जनालु मरोसारी पट्टं कड़तारनी आ पार्टी भाविस्तोंदी. कानी अक्कड तिष्ट वेसुकुन्न समस्यलु प्रभुत्व पक्षानिकि पंटि किंद रायिला मारायि. एन्निकल वेळ प्रजल्लोकि वेळुतुन्न अधिकार पक्षानि एक्कडिकक्कड प्रजलु निलदीस्तुन्न परिस्थिति. మహబూబ్ నగర్ నుంచి గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు. మూడోసారి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో ఆయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక గడచిన మూడున్నర దశాబ్దాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి గెలవకపోవడంతో ఈసారి తప్పక విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. బీజేపీ కూడా సత్తా చాటాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ తరపున మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ టూ టౌన్ తో పాటు రూరల్ మండలం, హన్వాడ మండలాలు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా ముస్లిం మైనార్టీలు, ముదిరాజ్ ఓట్లు ఇక్కడ ప్రభావం చూపనున్నాయి. ఈ వర్గాల్లో చాలా మంది ప్రభుత్వ తీరుతో విసిగిపోయారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న దందాలతో చాలా కోపంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాల కోసం డబ్బులు వసూలు చేస్తుండడం పట్ల ఆవేశంతో ఉన్నారు. దీంతో అధికార పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న పరిస్థితి. చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి అయినప్పటికీ ఎమ్మెల్యేల అనుచరులకే దక్కాయన్న ఆరోపణలు ఉన్నాయి. భూముల వివాదాల్లో ఎమ్మెల్యే అనుచరుల దందాలు పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి జనం బాగా కోపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన నేతల్ని పక్కన పెట్టేశారన్న మాట కూడా ఉంది. చాలా చోట్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం, ఎమ్మెల్యే పనితీరు మీద కోపంగా ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పి చంద్రశేఖర్, మరికొందరు నేతలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ప్రచారంలో పాల్గొంటుండడం కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. మంత్రి అనుచరుడు ఉమ్మడి జిల్లా గౌడ్ సంఘం నాయకులు బీఆర్ఎస్ ను వీడటం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మంత్రికి మైనస్ గా మారే అవకాశముంది. తమ అభివృద్ది, పార్టీ విధానాలు చెప్పడంతో పాటు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సైలెంట్ గా సాగిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూనే ఏడో గ్యారంటీగా ఇక్కడి ప్రజల స్వేచ్ఛగా తమ బతుకులు బతికేందుకు, ధైర్యంగా వ్యాపారాలు చేసుకునేందుకు భరోసా ఇస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకుంటున్నారని ఎన్ఎం అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు, ధరణి తదితర సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ముస్లిం మైనార్టీలు, బీసీలు, మేధావులు, నిరుద్యోగులు, మహిళలు తమ వైపు ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి కేంద్రం ఇచ్చిన నిధులతో మాత్రమే జిల్లా కేంద్రంలో అభివృద్ది జరుగుతుంది తప్ప రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిన పాపాన పోలేదని మండిపడుతున్నారు. డబల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ది సాధ్యమవుతుందని పిలుపునిస్తున్నారు. గెలుపుపై బీజేపీ సైతం ధీమాగా ఉంది. అయితే ఎవరి ప్రచారాలు, ఆర్భాటాలు ఎలా ఉన్నా ఓటర్లు మాత్రం
అన్నీ నిశితంగా గమనిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు మాత్రం గల్లీ గల్లీలో ప్రచార రథాలతో హోరెత్తిస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.